లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం జగన్ జన్మదినం పురస్కరించుకుని కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష చామంతి పూజా కార్యక్రమం. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రజలు సర్వ హక్కులు కలిగి ఉంటారని స్పష్టం చేస్తూ రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ పై అధికారులకు వినతి పత్రం ఇచ్చిన టీడీపీ నాయకులు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సిఆర్సీ రోడ్డులో ఉన్న మూడు ప్రభుత్వ మద్యం షాపుల్లో అర్ధరాత్రి చోరీ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సీఎం క్యాంప్ కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొని సీఎం చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. వేద పండితులు సీఎం జగన్ను ఆశీర్వదించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు జక్కంపూడి రాజా మంగళవారం నాడు ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో లక్ష చామంతి పూజ కార్యక్రమంలో జక్కంపూడి రాజా దంపతులు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలతో సాదర స్వాగతం పలికారు. ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ లక్ష చామంతుల పూజ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో సర్వ హక్కులు కలిగి ఉంటారని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అలానే జగనన్న సంపూర్ణ గృహ హక్కు దేశంలోనే గొప్ప పథకమని వివరించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 12 11 వరకు కూడా వాళ్ళు ఎలాంటి ఇది కూడా ఏంటంటే చెల్లించకుండా బ్యాంకులు ఈనాడు వడ్డీల మీద వడ్డీలు పెంచుకుంటూ కొన్ని కొన్ని దగ్గర 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఈనాడు లక్ష ఈ విధంగా ఒక్కొక్క లబ్ధిదారుల మీద అయితే పెరిగినటువంటి దాన్ని ఈనాడు క్లియర్ చేస్తూ అయితే బ్యాంకర్స్కి నామినల్ రీపేమెంట్ జరగాలి కాబట్టి 10,000 కట్టి ఇవన్నీ కూడా సెటిల్మెంట్ చేశారు. వాళ్ళకి శాశ్వత గృహ హక్కు పథకాన్ని కల్పించారు. దానివల్ల వాళ్ళకి కష్టం వచ్చినా లేదు, ఇంకో విధమైనటువంటి బ్యాంకులో లోన్ కానీ. పేదలను భయపెట్టి దండుకోవడం, దాచుకోవడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైసమని టీడీపీ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. ఓటీఎస్ను రద్దు చేయాలని, టిట్కో ఇళ్లను అందచేయాలని అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్కి, అనకాపల్లి మరియు కశింకోట ఎంపీడీఓలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటీఎస్పై డబ్బులు చెల్లించమని ఒత్తిడి చేస్తే సహించేది లేదని, నిజంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేదలపై ప్రేమ ఉంటే గృహాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సిఆర్సీ రోడ్డులో ఉన్న మూడు ప్రభుత్వ మద్యం షాపుల్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేదల ఇళ్లపై వారికే హక్కు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి నేడు శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు సుదీర్ఘకాలంగా పడిన కష్టానికి ప్రతిరూపంగా గతంలో నివసించే ఇళ్ల హక్కు స్థానంలో సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేయడం మహోన్నత పథకమని, ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రజలను కోరారు. నేడు రాష్ట్రంలో 26,000 కోట్ల రూపాయల విలువైన 31 లక్షల ఇళ్లు మంజూరు చేశారని, ఈ పథకం కింద దాదాపు 10,000 కోట్ల రుణమాఫీ చేసి 6,000 కోట్ల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఛార్జీలు మినహాయింపు ప్రజలకు ఇచ్చారని తెలియజేశారు. ఇంతటి మహోన్నతమైన పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తుంటే దేవుడు గారు ఎవరమ్మా? దేవుడు గారు ఎవరు? ఈ కాలంలో కట్టద్దు, ఏమి లేదమ్మా. 7 మీద చంద్రబాబు నేను వస్తే ఏం నువ్వు చేసేసి పసుపు కొంప నువ్వు చేసేసి ఏం చేసి పెట్టావు? అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు అవుతుంది. ఎంత కష్టాలతో అమ్మఒడి నిజం చెప్పడం. మహిళలు అయితే ఈ మధ్య మహిళలు కంట్రోల్ ఉన్నారా? లేరు. అన్ని పథకాలు మీకే. ఒక్కరి బాబు ఈరోజు దాదాపు 347 మంది దాకా ఇప్పటి వరకు లబ్ధిదారులు కట్టున్నారు. శ్రీకాళహస్తి దాదాపు 1,282 బాగా కట్టున్నారు. ఇది మీ మండలం కాళహస్తి మండలం. తొట్టంబేడు 810, అదేవిధంగా ఏర్పేడు 1,006, రేణుగుంట 745, తోట్లు కలిపితే 7,377 మంది, 17,000 మందికి దాదాపు హైయెస్ట్ మన జిల్లాలో మందే ఉంది. ఇంకా డ్రైవ్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకొని పోతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో పలు చోట్ల వైకాపా నాయకులు అన్నదాన కార్యక్రమం మరియు విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని అన్నదానం మరియు విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాసేవే భాగ్యంగా నేడు ప్రజలకు సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు చేస్తున్న సేవలను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి దిష్టి పెడుతున్నారని, ముఖ్యమంత్రికి ఎటువంటి దిష్టి తగలకుండా ముక్కోటి దేవతలు ఆయనను దీవించాలని కోరారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూలల నిజంగా మనకు ఒక దేవుడు దగ్గర మన కష్టాలు ఉంటే తీర్చేదానికి గుల్లుపోతాం. ఈరోజు మనం అడక్కనే దేవుడి రూపంలో ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు హ్యాపీ బర్త్డే. ఈ కాలాసల్లో ఫస్ట్ బర్త్డే స్టార్ట్ అయింది 17 సంవత్సరాల ముందు. జనం కోసం జగన్ అనే ఇక్కడ స్టార్ట్ అయ్యి బర్త్డే స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, రాష్ట్రాలకు వ్యాపించింది, రాష్ట్రాల నుంచి దేశాలకు వ్యాపించింది. 17 సంవత్సరాలు 16 సంవత్సరాల ముందు అమెరికా, అదేవిధంగా లండను, సింగపూరు, దుబాయ్, ఢిల్లీ, కలకత్తా, మెడ్రాసు, బెంగళూరులో కూడా బర్త్డేలు చేయటం జరిగింది. నిజంగా మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేసిన రోజుకి నిజంగా ఏ పదవి కూడా లేదు. కానీ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో చేసినప్పుడు నాకు పదవి లేదు, అన్నకి పదవి లేదు. ఆ రోజు చేయటం నిజంగా నేను చేసుకున్న పుణ్యం అనుకుంటున్నా. ఈరోజు అన్న సీఎంగా, నేను ఎమ్మెల్యేగా కేక్ కట్ చేయటం నాకు దేవుడిచ్చిన అవకాశంగా ఈరోజు కాళహస్తిలో నిన్న మొన్న ట్రైసైకిల్ ఇచ్చినాం, కాలు లేని వాళ్ళకి ఆటోలు ఇచ్చినాం, పుండ్లు దోసుకునే పోయినవి 200 పైన తోపుడు బండ్లు ఇచ్చినాం. పేద ప్రజలకి ఎప్పుడు నిత్యం మా ఇక్కడుండే నాయకులు కార్యకర్తలు ఈరోజు అన్నదానం ఇక్కడ అందరు సీనన్న అదేదే ఇక్కడ నాయకులు మా రాజుగారు అందరూ కూడా ఇక్కడ
ఉండి ముందుండి ఈ కార్యక్రమం చేసిన దానికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇదే విధంగా కాలాసుల్లో ఆ ఈస్పోర్ట్ ఎప్పుడు కూడా జగనానికి అండగా ఉండాలని నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్మీయులు మిత్రులు మసూదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాళహస్తిలో జగనన్న బర్త్డే సందర్భంగా స్థానిక పెళ్లి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం పిల్లలకు పుస్తకాలు పంపిణీ పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటి యొక్క ముఖ్య లక్ష్యము సేవే పరమాధిగా 17 ఏళ్లుగా సేవ చేస్తున్న మసూదన్ రెడ్డి గారి ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం నడుపుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని చాపర గ్రామంలో సర్పంచ్ బోసి రామారావు ఆధ్వర్యంలో కొండవీధి నుంచి ఎస్సీ హాస్టల్ వీధి వరకు డ్రైనేజ్ క్లీన్ చేసి పైకప్పులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధ్య సింహాచలం వార్డు మెంబర్ భద్రం మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఓటీఎస్పై అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్కి ఎంపీడీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు ఓటీఎస్ కట్టమని ఇబ్బందులు పెడుతున్నారని ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని టీడీపీ నాయకులు అన్నారు. ఓటీఎస్పై ఎవరైనా తమకు ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకురామని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మంగరౌతు రామకృష్ణ, గుణిపే భరత్, పాలూరి బోసబాబు, గున్నీరి లాజర్, మోర్తా చిట్టిబాబు, ఆచంట రాజు, బత్తుల సత్యబాబు, దొడ్డ విజయ్, ఉంగరాల రాము, మెడిశెట్టి వైరబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమానికి వ్యతిరేకంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి. గోకవరం మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఓటీఎస్ ఏ విధంగా ఉందంటే ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం అయిపోయిన పెళ్ళి మళ్ళా నేను మళ్ళీ పెళ్ళి చేస్తాను మీకు మళ్ళీ పట్టా ఇస్తాను అన్నట్టుగా ఉన్నది. దీన్ని ఆశస్పదంగా ఉన్నది కానీ ఇది ప్రభుత్వం చేయవలసిన పని కాదు. ఇది దీన్ని బేస్ చేసుకుని వాలంటీర్లు సచివాలయ సిబ్బంది చాలా ప్రెజర్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. మా పార్టీ తరఫున మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ఎవరు అమౌంట్ కట్టక్కర్లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా మేము రిజిస్ట్రేషన్ చేసి అప్ చెప్తామని మా నాయకుడు ఆదేశాల మేరకు మేము హామీ ఇస్తున్నాం. మీరు ఎవరు కూడా ఈ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మాటలు విని మీ ఏ విధంగా మీకు లబ్ధి చేయాలో మేము చేస్తాం. వాళ్ళ మాటలు విని మాత్రం మీరు మోసపోవద్దని సభాముఖం తెలియజేసుకుంటున్నాం. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా మా తెలుగుదేశం పార్టీ తరఫున మండలం తరఫున నియోజకవర్గం తరఫున జ్యోతుల నెహ్రూ గారు మేము ఉంటాం. మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టి బలవంతా వసూలు చేయాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. మీ తరఫున మేము పోరాడతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన ఇచ్చింది 5000 రూపాయలు 6000 రూపాయలు ఎన్టీ రామారావు గారు ఇచ్చాడండి. అందులో కొంతమంది కట్టారు, కొంతమంది కట్టలేదు. ఈ రోజుకి ఎవడో ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరో ఎవరినే కూడా రూపాయి కట్టమని అడగలేదు, ఆ గొడవలేదు. పైగా బోగస్ రిజిస్ట్రేషన్లో ఒకటి పెట్టి బోగస్ ఒక బొమ్మ వేసి జగన్ గారు బొమ్మ వేసి ఒక రిజిస్ట్రీ ఒక కాయంతో ఒక పింట్ ఒకటి ఇస్తున్నారు. అది ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ అసలు ఏంటిది ఏంటి ఇంత మోసం? అంత దగ్గ అంత పబ్లిక్గా మోసం చేసేది ఎలాగండి? గవర్నమెంట్ అయ్యండి పబ్లిక్గా జనం మోసం చేసేది ఎలాగా? అంత దారుణం ఏంటండి బాబు? ఇదేం దారుణం? ఇది 83 నుంచి అంటే ఇంచుమించుగా 40 ఏళ్ళు బట్టి ఆ ఇంట్లో ఉన్నవాడిని ఇవాళ వచ్చిన 10000 కట్టేసేస్తే రిజిస్ట్రేషన్ చేయించేస్తానండి. ఎవడ భూమి ఎవడ చేయించేస్తాడండి? ఇలా మన భూమి మనకు చేయించేస్తాడా? కొన్ని కాలనీ భూమి అది మన గవర్నమెంట్ ఇచ్చిన భూమా? సొంత భూమిలో కట్టుకున్న ఇంటికి ఆవేళ సబ్సిడీకి మేము వస్తే మీరు ఇచ్చి చేస్తాం 10000 రూపాయలు ఇచ్చేయాలని 10000 రూపాయలు 15000 రూపాయలు 20000 రూపాయలు కట్టామని ఇంకా ప్రజలను దోషేస్తున్నారు. ఇక అమ్మ ఒడి ఇచ్చుకుంటాం ఎందుకు? ఇలా ఇలా పెట్టుకుంటాం అమ్మ ఒడి బాబు ఒడి అని పెట్టి జనాలు ఎలా పీండిచ్చేస్తే ఎలాగండి? ఇంత అన్యాయం ఇంకా ఎక్కడైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అదేవిధంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 21 రోజుల్లో డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని వివరించారు. ఇప్పటికే 7 జిల్లాల్లో మొదలుపెట్టి దాదాపు 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నట్లు తెలియజేశారు. మా ముఖ్యమంత్రి గారు ఏ పంట వేయాలి ఏ పంట వేయొద్దన్నది మనం చెప్పేటువంటి అంశమే కానీ వాళ్ళని బలవంతంగా ఈ పంట వేయాలి ఈ పంట వేయొద్దు అని చెప్పి మనం చెప్పొద్దు. వాళ్ళకి ఉన్నటువంటి
పరిస్థితులు రైతులకు తెలుసు ఏదేమైనప్పటికీ ఎవరు సహకరించినా సహకరించకపోయినా కింద మీద పడి ఏ పరిస్థితులు ఎదురైనా కూడా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తీరాల్సిందే రైతుకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి వాటిని కూడా సరిచేసుకొని ఉన్నత అధికారులు గాంచి మంత్రుల దగ్గర నుంచి జిల్లా అధికారుల వరకు ఈ రైతుల దగ్గరికి వెళ్ళమని చెప్పి వాళ్ళకి ఏ రకంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి ఇంకేమన్నా బెటర్మెంట్ చేయాల్సినటువంటి సలహాలు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ప్రాక్టికల్ గా మీరు కూడా చూసి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా లేకుండా వాటిని కొనుగోళ్లు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇప్పటికే ఆ పనిలో యంత్రాంగం గాని మేము గాని ఉన్నాం ఈ రోజు నుంచి ఇంకా పెద్ద ఎత్తున అంటే ఈ సంక్రాంతి వరకు ఈ 15 20 రోజులు కూడా ఇంకా పెద్ద ఎత్తున ధాన్యం మరి మాకు సేకరించడానికి మా ముందుకు వస్తాయి ఇంకా అప్రమత్తంగా అధికారులు గాని మేము గాని పని చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకున్న ధాన్యానికి 21 రోజుల్లో పేమెంట్ ఇస్తాం అదే విధంగా ప్రతి గింజ కూడా అది ఏ కలర్ ఉన్నా ఏ రంగు మారిపోయినా ఏ రకంగా దెబ్బతిన్నా కూడా ప్రతి గింజని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రైతులకి ముఖ్యమంత్రి గారి తరపున భరోసా ఇస్తున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించారు ఈ నేపథ్యంలో నేడు పట్టణంలోని రామసేతు వంతెనపై చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 17 సంవత్సరాల క్రితం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తిలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించామని ఆనాటి నుంచి నేటి వరకు ప్రజలందరి ఆశీస్సులతో చేతనైనంత సాయం చేస్తున్నామని నవరత్నాల పేరిట జగన్ అన్న చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా తన వంతు ఉడతభక్తి సాయంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గంలో నిరుపేద చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను ఉచితంగా అందచేయడం జరిగిందని అన్నారు ప్రతి సంవత్సరం అందారి తాలిబట్లు ప్రతి సంవత్సరం పేదవాళ్ళకి 3 చక్రాల బండ్లు తోపుడు బండ్లు అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా మేము ఇస్తూనే ఉన్నాం ఈరోజు నిన్నైతే మేము బ్యాటరీ వెహికల్స్ ఇచ్చినాం ఆటోలు ఇచ్చినాం ఈరోజు అయితే తోపుడు బండ్లు దాదాపు 200 రూపాయలు ఇటు జరిగింది ఎందుకంటే పేదోడు రోజుకి 50 రూపాయలు 40 రూపాయలు పెట్టి బాడుకు తీసుకుంటున్నారు వాళ్ళు ఆ సౌత్ లేదు కాబట్టి బర్త్డే రోజు మనం ఎన్ని వేస్ట్ ఖర్చుల కన్నా కూడా పేదోడికి ఇస్తే కనీసం నెలకు వరకు 1000 రూపాయలు బండ్ల వల్ల మిగులుతుంది కాబట్టి కనీసం దేవుడు పని కోసం చేస్తుంటే ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నాం జగనన్న చల్లంగా ఉండాలి ఈరోజు జగనన్న వల్ల నాడు నేడు అమ్మ ఒడి అదేవిధంగా ఎన్నెన్నో పథకాలు కూడా ఈరోజు ఆయన దేవుడి రూపంలో ఉన్నాడు దేవుడు ఓపట్టులా కానీ జగన్ రూపంలో ఏదో పేద ప్రజలకంతా దేవుళ్ళ ఉండరు కాబట్టి ఆయన చల్లంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ భారీ ర్యాలీగా మామూలుగా మేమంతా కూడా బైకులు వేసుకుని వస్తాం కార్లు వేసుకొస్తాం ర్యాలీ ఈరోజు తోపుడు బండ్ల ర్యాలీ దాదాపు 200 వెహికల్ పైన ఈరోజు రావడం ప్రతి వాళ్ళ ఆనందం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తున్నది కాబట్టి మేము ఇది ఇంకా కూడా కొనసాగిస్తాం ఇక్కడనే బర్త్డేలు స్టార్ట్ అయింది రాష్ట్రంలో ఫస్ట్ జగనన్న బర్త్డే 17 సంవత్సరాల ముందు ఇక్కడనే మెడికల్ క్యాంప్ 30,000 మంది స్టార్ట్ అయింది అది ఈరోజు ఒక చినుకై ఈరోజు ఒక నది అయి ఒక సముద్రంలాగా మారింది కాబట్టి జగనన్న ఎక్కడా సల్లంగా ఉండాలని ఆ కుటుంబం సల్లంగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఇంకా 100 సంవత్సరాలు ఇలా పాలన సాగించాలని ఆయన ఆధ్వర్యంలో నాలాంటి చిన్న చిన్న ఎమ్మెల్యేలు కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ జై జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న హ్యాపీ బర్త్డే నాకు బండి లేదని మా మదర్ని అడిగితే జగన్మోహన్ రెడ్డి అన్న నాకు బండి ఇచ్చారు అది నాకు చాలా సంతోషంగా ఉంది కదా బండితే సహాయం చేశారు జగనన్న మాకు ఉన్నారని ధైర్యం వచ్చింది ఇంకా బండి పెట్టుకున్నామని ఆయన దయతో చాలా సంతోషంగా ఉంది మిగిలిన వాళ్ళకి దేవుడు దిక్కినట్టుగా జగనన్న మాకున్నాడు జగనన్న పుట్టినరోజు శ్రీకాకుళం జిల్లా మేళ్యాపుట్టి మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ ప్రతినిధి ఉదయ్ కుమార్ జెడ్పీటీసీ కూడా ఎండయ్య పిఎస్సిఎస్ అధ్యక్షులు బాలరాజు ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
శ్రీకాకుళం జిల్లా మెళియపుట్టి మండలం శవరమర్రిపాడు గ్రామ పంచాయతీ కొండ ప్రాంతాలలో సారా తయారీకి ఉపయోగిస్తున్న 2300 లీటర్ల బెల్లం ఓటలను ఎస్ఐ సందీప్ కుమార్ ధ్వంసం చేశారు. సారా విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడులలో ఏఆర్ పోలీస్ సిబ్బంది ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళల భద్రత విషయంలో దిశ యాప్పై అవగాహన కల్పిస్తూ దిశ గురించి ప్రతి గ్రామానికి వెళ్ళి మహిళా పోలీసుల ద్వారా డౌన్లోడ్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత కలప కూడా అక్రమాల రవాణా అవుతుంది. ఆ విషయం అయితే మా దృష్టి రాలేదు. వేరే డిపార్ట్మెంట్ ఉంది. విశాఖ జిల్లా పరవాడ మండలం బరణికం గ్రామంలో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజు నూతనంగా నిర్మించిన వైజాగ్ ఫ్లై స్టూడియోస్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలోని సునీల్ సెట్టింగ్తో నియమించబడ్డ వైజాగ్ ఫ్లై స్టూడియోస్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియోస్ నిర్మించడం వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ ప్రజలందరికీ ఎంతో శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ స్టూడియోస్ జిల్లాలోనే అతిపెద్ద స్టూడియోగా పర్యాటకులను అనుకూలంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైన శ్రీనివాస్, జడ్పీటీసీ రాజు, సర్పంచ్ శేఖర్, స్టూడియో నిర్వాహకులు చెరు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పర్వాడ మండలం బర్నికం గ్రామంలో మరి నూతనంగా నిర్మించినటువంటి వైజాగ్ ఫ్లై హై స్టూడియోస్ ని సందర్శించడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నం జిల్లాలో మరి కొద్ది రోజుల్లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా మరి పూర్తి స్థాయిలో అన్ని హంగులతో ముస్తాబవుతున్నటువంటి విశాఖపట్నంలో, ముఖ్యంగా పరవాడ మండలం ఇటువంటి ప్రాంతంలో ఒక మంచి స్టూడియోస్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి హైదరాబాద్ కానీ ఇటు సన్రేకి ఇటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఈ ఫోటో సెషన్స్ కోసం కానీ షూటింగ్స్ కోసం కానీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అటువంటి తరుణంలో ఈ అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక మంచి ప్రాంతంలో అందుబాటులో ఉండేటువంటి ధరలతో కూడా మరి అందరికీ సామాన్యులు కూడా హాయిగా వచ్చి మరి కొంత సమయం గడిపి వెళ్ళేటువంటి విధంగా ఇంత చక్కని స్టూడియోస్ని ఈ ప్రాంతంలో, మరి ముఖ్యంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎవరైతే మరి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా కలిసి మరి పార్ట్నర్స్గా ఏర్పడి మరి కార్యక్రమం చేసినటువంటి, మేము ఎంతో కష్టపడి ఎన్నో రోజులుగా ప్లానింగ్ చేసి చివరికి ఒక అద్భుతమైన స్టూడియోని మనం ఇక్కడ పరవాడ మండలం బర్నికం విలేజ్లో ప్రారంభం స్టార్ట్ చేసాము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ప్రజెంట్ ఏంటంటే మన ఫోటోగ్రాఫర్సు పడుతున్న కష్టాలన్నీ చూసి, అంటే ఎక్కడెక్కడికో ఇప్పుడు అందరూ కూడా కస్టమర్లు కూడా అవుట్డోర్ అంటున్నారు, అలాంటి అరకు లేదా ఇంకెక్కడెక్కడికో వెళ్తున్నారు, వాళ్ళన్నిటికీ భిన్నంగా మన బీచ్కి చాలా అతి చేరువలో ఒక 6-7 కిలోమీటర్లో, నెక్స్ట్ ఇక్కడ కొండకర్లకు కూడా ఒక 5 కిలోమీటర్ల దగ్గరలో ఈ బర్నికం విలేజ్లో ఒక 3 ఎకరాల్లో మనం ఒక అవుట్డోర్ స్టూడియో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అందరికీ నచ్చిన విధంగా ఒక 60 సెట్లు మంచిగా ప్రతి ఫోటోగ్రాఫరు అనుకూలంగా తీసుకునే విధంగా ఇండోర్ సెట్లు ప్లస్ అవుట్డోర్ సెట్లు అన్నీ కూడా మనం అరేంజ్ చేసాం. యూరప్ స్ట్రీట్ అని తక్కువ ఖర్చులో ఎక్కువ అవుట్పుట్ వచ్చేటట్టు ఫోటోగ్రాఫర్కి బాగా నచ్చే విధంగా నైట్ సెట్లు అని ఇలాంటి చాలా రకరకాలుగా మనం రూపొందించాం. మీ అందరి ఆదరణతో అంతా సక్సెస్ అయితే మరికొంచెం ఇంకా సెకండ్ పేజ్ కూడా ఓపెన్ చేసే ఉద్దేశంలో ఉన్నామండి. దయచేసి అందరూ ఒకసారి విచ్చేసి మా స్టూడియోని విష్ చేస్తారని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని అమర జ్యోతి కళ్యాణ మండపం నందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జగన్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను 17 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు జగన్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగా బ్లడ్
బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి 30,000 మందితో రక్తదానం నిర్వహించామని తెలిపారు. నేడు నియోజకవర్గంలో పలు చోట్ల మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో దాదాపు 50,000 మంది రక్తదానం ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం యొక్క ఆవశ్యకతను వివరించారు. జగనన్న బర్త్డే నిజంగా మామూలుగా అయితే మన ఇంట్లో బర్త్డే అనుకో ఇంట్లో కుటుంబం చేస్తాం. జగనన్న బర్త్డేని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలు కాకుండా దేశాలు కూడా మన తెలుగులో ఆడినా కూడా చేస్తాం. ఇప్పుడే కాదు గత 17 సంవత్సరాలుగా మేము జగనన్న బర్త్డే జనం కోసం జగనని ఫస్ట్ బర్త్డే కాలాసులు ఓపెన్ చేయడం జరిగింది. అలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గర బర్త్డేలు కూడా భారీ ఎత్తున చేయటం జరిగింది. అప్పట్లో సింగపూరు మలేషియా అమెరికా అదేవిధంగా లండన్ను పక్క రాష్ట్రాల్లో బెంగళూరు ఢిల్లీ ఇవన్నీ కూడా అప్పట్లో మేము దాదాపు 16-17 సంవత్సరాల ముందు ప్రతి సంవత్సరం బర్త్డే కేకులు కట్ చేయటం బ్లడ్ దానాలు ఇవ్వటం పేద ప్రజలకి దుప్పట్లు అదే ట్రైసైకిల్ ఇవ్వటం మెడికల్ క్యాంపులు పెట్టడం ఎన్నెన్నో పేదవారికి ఎన్నెన్నో సహాయాలు చేయటం జరిగింది. ఈరోజు ఆ రోజు జగనన్న బర్త్డేలు స్టార్ట్ చేస్తే ఇప్పుడు సీఎంగా ఈరోజు బర్త్డేలు చేయటం మాకు ఆనందంగా ఉంది. నాకైతే ఎమ్మెల్యేగా జగనన్నకు బర్త్డే చేయటం నిజంగా నేను చేసుకున్న పుణ్యం అని తెలియజేస్తున్నాను. కాబట్టి జగనన్న సల్లంగా దేవుళ్ళు చూడాలని, ఎందుకంటే దేవుళ్ళు అనేవాళ్ళు మానవ రూపంలో వచ్చిన వాళ్ళు దేవుళ్ళు. ప్రతి అవతారానికి ఒక్కొక్క అవతారం ఎత్తు దేవుడి రూపంలో సాయిబాబా కావచ్చు. సాయిబాబా వచ్చి మనం చూసినాం పొట్టపర్తి సాయిబాబాని, మన తల్లిదండ్రులు వచ్చి సిద్ధి సాయిబాబాని చూశారు. వీళ్ళందరూ కూడా మనుషులే, కాకపోతే ఇది దేవుడి రూపంలో ఉండే సేవలు చేశారు కాబట్టి దేవుళ్ళు అయిపోయినారు. అదేవిధంగా ఇంకా కొంచెం ముందు పోతే అందరూ కూడా మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు కాబట్టి అదేవిధంగా మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి కావచ్చు జగనన్న కావచ్చు పేద ప్రజలు ఇంట్లో దేవుడి ఫోటో పెడతారు కానీ ఈరోజు జగనన్న ఫోటో దేవుడి ఫోటో రెండు బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు. నిజంగా ఆయన అన్న మాటలు ప్రతి ఇంట్లో జగనన్న. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ మహిపాల చెరువు వద్ద గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్ నందు పోలవరం మండలం జడ్పీటీసీ సభ్యులు మధుసూరి సతీష్ రాజు ఆధ్వర్యంలో జరిగిన పాస్టర్ ఫ్యామిలీ గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో అంతర్జాతీయ వర్తమానికులు క్రిస్మస్ సందేశకులు బ్రదర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని తమ సందేశాన్ని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పోలవరం జడ్పీటీసీ మధుసూరి సతీష్ రాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు జిల్లా నలుమూల నుండి క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా నీ కుడతాడు అంటే ఆమె ఇది ఎలా సాధ్యము, నేను ఏ పురుషుడు, నేను అందుకే నీ పురుషుడు అవసరం లే, నీకు మాటనే కావాలి. ఈ రోజు ఏ శరీరము అవసరం లేదు మనకు కూడా, కానీ ఎప్పుడైతే మాట నీ దగ్గరికి వస్తుందో మాటను నువ్వు నమ్ముతావో మాట ఏం చేస్తుంటే మీ ఫిజికల్ బాడీ మీద ప్రభావితం చూపిస్తున్నారు. నీ మాట చెప్పున నాకు చెరుగును గాక. తూర్పు గోదావరి
గోదావరి జిల్లా మమ్మిడివరం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు మరియు పార్టీ కార్యాలయంలో అభిమానులు సమక్షంలో స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కేకులు కటింగ్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్ కె ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆనందంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పలాస నియోజకవర్గంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. తెల్లవారి గుడిలో పూజలు చేసి అనంతరం దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ను కట్ చేశారు. మొక్కలను నాటి కార్యక్రమాన్ని పూర్తి చేసి సీఎం కప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంతు వెంకట్రావు, హనుమంతు రామ్మోహన్ చైర్మన్, గిరిబాబు, కౌన్సిలర్ బల్లా శ్రీనివాసరావు, బొమ్మిడి సంతోష్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ జన్మదినం పురస్కరించుకుని కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష చామంతి పూజా కార్యక్రమం. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రజలు సర్వహక్కులు కలిగి ఉంటారని స్పష్టం చేసిన రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ పై అధికారులకు వినతి పత్రం ఇచ్చిన టీడీపీ నాయకులు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సిఆర్సీ రోడ్డులో ఉన్న 3 ప్రభుత్వ మద్యం షాపుల్లో అర్ధరాత్రి చోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.